ఇండియాలో అత్యంత రిస్క్తో కూడుకున్న 7 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి. ఏ ఉద్యోగంలోనైనా ఒత్తిడి ఉంటుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగాలను ఎంచుకుంటే మాత్రం ఒత్తిడితో పాటు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఆహర్నిశలు శ్రమిస్తూ ఉండాలి. నిత్యం ఒత్తిడితో మగ్గిపోవాల్సి వస్తుంది. అయితే మరి ఆ ఉద్యోగాల గురించి ఇప్పుడు చూద్దాం. డిఆర్డిఓ రీసెర్చర్. డిఆర్డిఓ రీసెర్చర్లు కమిట్మెంట్ తో ఉండాలి. చాలా ప్రమాదంతో కూడుకున్న ఉద్యోగం ఇది. ప్రతి రోజు కూడా ఎక్కువ సమయం పాటు పని చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ గా ఎటువంటి డేంజర్ ఉండకపోయినా చాలా రిస్క్ తో పని చేస్తూ ఉంటారు. ఇస్రో సైంటిస్ట్. చాలా మంది సైన్స్ స్టూడెంట్స్ కి ఇస్రో సైంటిస్ట్ అవ్వాలనేది ఒక కల. కానీ ఒక్కసారి ఉద్యోగం వచ్చిందంటే చాలా రిస్క్ భరించాల్సి ఉంటుంది. రీసెర్చ్ ఎక్కువ చేయడం మొదలు ప్రతిదీ కూడా రిస్క్ తో కూడుకొని ఉంటుంది. ఆర్మీ ఫోర్సెస్, పోలీస్ ఫోర్స్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎన్ఎస్జీ కమాండ్స్ మొదలైన వాళ్ళందరూ కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ప్రాణాలనే పణంగా పెట్టాల్సి వస్తుంది. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండాలి. అలానే కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఫారెస్ట్ రేంజర్. ఈ ఉద్యోగం కూడా చేయడం అనుకున్నంత సులభం కాదు. జంతువులను రక్షించడం కోసం వీళ్ళు ఎంతగానో రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే హార్మడ్ హంటర్స్ నుంచి కూడా సురక్షితంగా ఉండాలి. ఎప్పుడు ముప్పు వస్తుందనేది చెప్పలేము. ఇంటెలిజెంట్ బ్యూరో. ఇంటెలిజెంట్ బ్యూరో ఆఫీసర్ 24 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎంతో డేంజర్తో కూడుకున్న జాబ్ ఇది. ఆర్కియాలజిస్ట్. ఆర్కియాలజిస్ట్ కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎంతో రిస్కును తీసుకోవాల్సి ఉంటుంది. చారిత్రక ప్రదేశాలు, స్మారక కట్టడాలు వంటి వాటిని రక్షిస్తూ ఉండాలి. రాయ్ ఏజెంట్. వీళ్ళ జాబ్ కూడా చాలా రిస్క్తో కూడి ఉన్నది. మనం సినిమాల్లో చూసినట్టే వీళ్ళ ఉద్యోగం ఉంటుంది. ఈ ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా ఎంతో రిస్క్తో కూడుకున్నవి. ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యు రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.